జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేవై ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎలక్షన్లోకి పోటీగా నిలబడి మళ్ళీ గెలిచి నిరుద్యోగులను లెక్చరర్లను వాళ్ళను ఎన్నో విధాలుగా భర్తీ చేయమని చెప్పినా కూడా వాళ్ళని పక్కకు పెట్టి ఆయన చేసే పని కూడా ఏమీ లేదు పోయి ఓన్లీ నిరుద్యోగులకు కల్పించాలని చెప్తే దాని గురించి పట్టించుకోకుండా ఆయన చేసే పని అంతా ఇంత కాదు మనం దానికి సంబంధించింది ముందర పెడితే దాని తీసి దగ్గరలో పెడతాడు కాకపోతే మొన్న లాక్డౌన్ కారణంగా మన నిరుద్యోగులు టీచర్లు లెక్చరర్లు వాళ్ళకు డబ్బులు లేక అవి లేక ఆదుకోలేక వీళ్ళను పక్కన పెట్టి నిరుద్యోగ భృతిని వెంటనే వాళ్లకు సంబంధించి ఇప్పించాలని కోరుకుంటూ మా బిజేవన్ తరపున హుస్నాబాద్ పట్టణ శాఖ తరపున పిలుపునిస్తున్నాం లేకుంటే మేము రాస్తా రోకోలు కానీ బందులు కానీ నిరసన కార్యక్రమం కానీ చాలా బందోబస్తుగా పెద్ద ఎత్తున చేస్తామని హుస్నాబాద్ పట్టణ శాఖ తరపున బిజేవన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తానని లక్ష ఉద్యోగాలు ఇస్తానని ఇంటికో ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చినా పాపన లేదు. ఇప్పటికైనా బీజేవైగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని. అదేవిధంగా లాక్డౌన్ కారణంగా కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు అనేక ఇబ్బందులు పడి వారికి 9 నెలలుగా జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు మరి ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల